మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో లేకపోతే ఎనీ ఇండస్ట్రీ తీసుకోండి, కార్ అయినా, కార్ అయితే మీకు బాగా టచ్ అవుతుంది అని చెప్తున్నా. ఒక ఇండస్ట్రీ తీసుకున్నామంటే దేర్ విల్ బి ఏ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్టోర్స్ అని అంటారు దాన్ని. అంటే అక్కడ ఏం చేస్తారంటే ఒక పదార్థము తయారు చేసిన కావలసిన సామాగ్రి అంతా ఫస్ట్ గ్యాదర్ చేస్తారు. ఫస్ట్ ప్లేస్ అదే. ఒక పెద్ద కంపెనీలో ఆ యొక్క సివిల్ డిజైన్ ఇంజనీర్ చేతిలో ఉంటాయి ఎక్కడెక్కడ ఏం పెట్టాలనేది. అంటే ఈ యొక్క కార్ కంపెనీ తీసుకోండి, మనది టాటా ఉంది కదా ఇండియాలో, ఈ టాటా కంపెనీ తీసుకుంటే ఈ టాటా కంపెనీకి ఏం కావాలి అంటే ఒక కార్ ని డిజైన్ ఏం చేయాలంటే దానికి కావాల్సిన ఇనప పదార్థములు, అల్యూమినియం, రేకులు, రబ్బర్లు, హైఫై ప్రొడక్ట్స్ అన్ని ఒక చోట వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ చేరిన పదార్థాలన్నీ కొన్ని ప్రాసెస్ గుండా ఇట్లా బయటకు వచ్చే కొందికి, బయటకు వచ్చే కొందికి ఏమవుతుంది, ఈ సైడ్కి వచ్చే కొందికి ఒక సియాజ్ లగ్జూరియస్ కార్ తయారవుతుంది. హల్లెలూయా. ఏదో ఒక కారు అంటే ఫస్ట్ ఈ రా మెటీరియల్స్ అంతటిని ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాసెస్ గుండా పోతూ వస్తాయో, ఏ పదార్థము ఎక్కడ అమర్చబడాలి, ఏ పదార్థములు ఎట్లా మోల్డ్ చేయాలి అనే ఆ డిజైన్ ఇంజనీర్ ప్రకారము పోతూ వస్తాయో, అవన్నీ అమర్చబడిన తర్వాత ఆఖరిగా నీకు ఒక నమూనాకి తగ్గట్టుగైనా ఆ యొక్క పదార్థము తయారైపోతుంది. హల్లెలూయా. ఇలాగనే దేవుని రాజ్యములో నీకు ఏం కావాలనే ఆ పదార్థము తయారీ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాల్సింది విత్ రా మెటీరియల్. ఏంటి రా మెటీరియల్? మనకి వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రా మెటీరియల్ ఫర్ యువర్ ప్రోడక్ట్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనే ఈ రా మెటీరియల్స్ ని నువ్వు అన్ని గ్యాదర్ చేసుకుంటావో, గ్యాదర్ చేసుకుని ఇప్పుడు ఒక ఇల్లు కావాలనుకో, ఇల్లు కావాలంటే ఏం కావాలండి? ఫస్ట్ సైట్ కావాలి, తర్వాత మెటీరియల్స్ కావాలి, ఐరన్ కావాలి, బ్రిక్స్ కావాలి, సాండ్ కావాలి, సిమెంట్ కావాలి, దానికి కన్స్ట్రక్షనల్ డిజైన్ ఇంజనీర్ కావాలి, వాని పక్కన ఉండే ఆ కాంట్రాక్టర్ కావాలి, కాంట్రాక్టర్ కింద మనుషులు ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ద ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ వరల్డ్ కరెన్సీ ఉండాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇవన్నిటిని నువ్వు గ్యాదర్ చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును తీసుకొని నాకు కావాల్సిన అవసరత ఏంటి అనేది తీసి అండర్లైన్ చేసుకొని కూర్చొని చదివినావంటే ఫస్ట్ నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, నీకు కావాల్సిన పదార్థానికి దాన్ని ఎలా పొందుకోవాలనేది జ్ఞానం ఇస్తాడు. ఊరికే సడన్గా అన్ని ఏం జరగవు. ఒక బ్రదర్ వచ్చాడు, బ్రదర్ నాకు ఇది కావాలి బ్రదర్, ఇప్పుడు అయిపోవాలి బ్రదర్. తమాష ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ చెప్పకూడదు, చెప్పాలా. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేస్తున్నారు, ఒక 3 నెలల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడు ఫోన్ చేస్తారంటే ఆమె, బాగా వినండి, అప్పులోళ్ళు వచ్చి ఇంట్లో కూర్చున్న తర్వాత ఆమె ఫోన్ కొడుతుంది నాకు, బ్రదర్ ప్రార్థన చేయండి పారిపోవాలి వాళ్ళు అన్నట్టుగా. ఏం చేస్తాను నేను చెప్పండి? అమ్మ వాక్యమును వినండి, దేవుని వాక్యం ప్రకారము నీ జీవితంలో నువ్వు ఎట్ట మారాలా, నువ్వు ఏ స్థాయిలోకి రావాలా, విశ్వాసము ద్వారా నువ్వు ఎలాగా నీవు అధికమైన సంపాదన చేసుకోగలుగుతావు, నీకు లాభం పొందడకు దేవుని వాక్యం ఏం మాట్లాడుతోంది, ఇవన్నీ వినడానికి టైం. ఆమె భాష కానీ చాలా మధురంగా ఉంటుంది. ఇటు సైడ్ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వాళ్ళు అలాగండి, రాలేమండి, కాదండి, కుదరదండి, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చారండి. హల్లెలూయా. నేనైతే దేవా ఈమెతో ఎట్లా మాట్లాడాలి ప్రభా అని నాకు అర్థమే కాదు. బాగుండేటప్పుడు దేవుని వెతకండి. వెన్ యూ హ్యావ్ ఏ క్లియర్ కాన్షియస్ మైండ్ ఆ టైంలో దేవుణ్ణి సంధించండి, దేవునితో సహవాసం కలగండి, దేవునితో ఐక్యత ప్రేమలో ములగండి, డిప్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. అసలు ఆ టైంలో దేవుడు కాదు, ప్రార్థనకి రండమ్మా, వాక్యం వినండమ్మా అన్నా కానీ నో టైం. ఓ వీ హ్యావ్ ఓ బిగ్ బజార్ స్పెన్సర్స్ మోర్ టక్ 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 నువ్వు తిరుగుతా అంటే ప్రాబ్లం వచ్చిందా, పరిగెత్తాలా 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 పరిగెత్తాలా, ఆ నూనె ఇస్తారా లేకపోతే ఈ ప్రవక్త వాచనం చెప్తారా లేకపోతే ఆ మ్యాన్ ఆఫ్ గాడు ఇంకోటి డిక్లేర్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆర్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ వీ షుడ్ నాట్ అప్రోచ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనులు ఉండేది మీ యొక్క మేలు కోసమే. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, వాట్ మై ఇంటెన్షన్ ఈస్, మీరు ఆ స్థాయిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా.
మీరు ఇంకొకరిని ప్రభావితం చేసే శక్తివంతమైన ఆ ఉన్నతమైన దేవుని యొక్క పిలుపులోకి మీరు నిలబడాలని నేను ఆశిస్తున్నాను. దట్ ఈస్ మై హార్ట్ డిజైర్. That's why I always admonish, I always correct, I always tell some straightforward answers to you. మిమ్మల్ని ద్వేషించడానికి ఇక్కడ మనమేమి ఒక రిపబ్లిక్ డెమోక్రసీ ద్వారా కొట్టుకోవడం లేదు. I am declaring the God's high calling in your lives so that you will be positioned in a way that you can benefit to all the mankind. Hallelujah. మీరు ఆ స్థాయిలోకి ఆ విశ్వాస పరిమాణంలోకి ఎదగాలని ఆశిస్తున్నాను. పౌలు భక్తుడు అందుకే అంటాడు, ఇంకను మీరు పాలు తాగే వయసులోనే ఉన్నారు. ఎప్పుడు మాంసం తింటారు, ఎప్పుడు బలమైన దేవుని వాక్యము తీసుకునేదానికి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. When you start living in the God's presence, when you start listening to his voice, దేవుని స్వరమును ఎప్పుడైతే నువ్వు వినుట మొదలు పెడతావో, దేవుని వాక్యం యొక్క శక్తిని నీ జీవితంలో నిజంగా అనుభవిస్తూ వస్తావో. హల్లెలూయా. సో ఈ యొక్క రా పదార్థం అంటే ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకొని నీ జీవితంలో దాన్ని క్రియారూపకంలో పెడుతూ వస్తావో, నీకు కావలసినది నీవు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము, విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. చాలండి. సో ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ వాక్యమును విత్తుకుంటూ మనం జీవితంలో పోతూ ఉంటే చాలా మంది ద సీడ్స్ ఎగ్జాంపులరీ థింగ్ అనేది వాళ్ళ లైఫ్ లో ఏమనుకుంటారంటే, సహజంగా రైతు ఏమనుకుంటారు, ఒక విత్తనం వేస్తే ఏమొస్తుంది బ్రదర్, ఆ మొక్క మొదలుస్తుంది కదా. ఆ మొక్క మొలిస్తే అది కొద్దిగా పెరిగినప్పుడు దానికి బడ్స్ వస్తాయి. బడ్స్ అంటే ముందర వచ్చే ఆ యొక్క కాయ కన్నా ముందు వచ్చే మొగ్గ కదా, మొగ్గ వస్తుంది. మొగ్గ వచ్చిన తర్వాత ఒకవేళ అది ముక్కజన్న కంక అయితే ఆ కంకి పెరుగుతూ ఉంటాయి. ఎన్ని కంకులు వస్తాయి ముక్కజన్నకి, ఒకటే వస్తుందా రెండు వస్తాయా? ఒకటేనా? కానీ విత్తనాలు దాంట్లో చాలా ఉంటాయి, 1,000, 2,000 ఉంటాయి కంకి, బాగా సైజులో ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, మనము దేవునికి విత్తినామంటే ఆ విత్తనము ద్వారా ఆ యొక్క ఫలం వస్తుంది. బట్ టుడే సూపర్ న్యాచురల్ పవర్ అనేది మీకు చెప్తాను, చూడండి బాగా వినండి. మీరు విత్తిన ఆ యొక్క ద్రవ్యమైన, మీరు విత్తిన ఆ ధనమైన దేవుని యొక్క సన్నిధిలో ఏమవుతుందంటే, మీరు విత్తితానే వెనకాల ఏంజిల్స్ వస్తారు. ఆ వాక్యం నేను చూపిస్తాను. ఏంజిల్స్ వచ్చి ఏం చేస్తారు తెలుసా, ఆ చుట్టుపక్కల ఏమన్నా చెడు మొలకలు ఉంటే ఫస్ట్ దాన్ని పెరికేస్తాయి. పెరికేసి అవి ఒక గిఫ్ట్ మార్గా అవి కొన్ని విత్తిపోతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ విత్తనం మల్టిప్లై అవుతుంది సూపర్ న్యాచురల్ రెమ్ లో. మామూలుగా సహజ సిద్ధంగా ఈ లోకంలో దేవుని అరిగిన బిడ్డ గాని యథార్థంగా విత్తాడనుకో, ఇఫ్ ఈస్ అన్బిలీవర్ ఆల్సో, చెప్తున్నా అన్బిలీవర్ ఆల్సో, దేవుని యొక్క మందిరంకి వచ్చి విత్తాడంటే వానికి ఖచ్చితంగా ఫలం ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకు? ఆ విత్తనానికి తగ్గట్టుగా దాని యొక్క ఫలం. But for believers, we have the secret supernatural power. ఏంటి? మనము విత్తుతానే మనం పోతానే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవదూతలు వస్తారు. ఫస్ట్ దాన్ని చూస్తూ ఉంటారు, ఈ యొక్క విత్తనం ఎలా ఉందని. విత్తిన తర్వాత దాని చుట్టూ ఏమన్నా గురుగులు నాటాడా సాటన్ అని చూస్తారు. ఆ గురుగులు ఉంటే పెరికేసి చిన్నగా ఏంజిల్స్ ఏం చేస్తాయంటే కొన్ని వేసేసి పోతా ఉంటాయి. హల్లెలూయా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఇంక్రీజ్. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ మనకి దేవుని యొక్క వాగ్దానము, ఇట్ వాస్ నాట్ రివీల్డ్ యట్. సో దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో అలాగ సూపర్ న్యాచురల్ ఇంక్రీజ్ అనేది రావాలని చూస్తూ వస్తున్నాము. హల్లెలూయా. సో దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక ఉదాహరణతో నేను తీయాలనుకుంటున్నాను. అండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం చదవండి అమ్మా. ఎవరన్నా, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలీయేలులోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా.
ఈ సారాంశము, ఈ యొక్క వాక్య భాగము మనం చాలా సార్లు విన్నాము. ఆల్రెడీ కన్సైన్స్ లో మనము గిడియన్ గారు గారు చెప్తా ఉన్నారు. ఈ వాక్యం చూడండి, దేవుని యొక్క మాట మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనే మాటలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఈ గాబ్రియల్ దూత మరియమ్మ దగ్గరికి పోయేసి ఒక గుడ్ న్యూస్ తీసుకొని పోతుంది. ఆ శుభవార్తను చెప్పినప్పుడు మరియమ్మ యొక్క రిప్లై రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనము 30వ వచనం చదవండి ఒకసారి. 30వ వచనం దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. యాక్చువల్గా తెలుగులో 29:30 కలిపి ఉండాలనుకుంటా. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. సి, వెన్ గాడ్స్ పర్పస్ ఆర్ గాడ్స్ ప్లాన్ ఈజ్ రివీల్డ్ ఇన్ యువర్ లైఫ్, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో రివీల్ అయిందనుకో, బయలుపరచబడింది అనుకో, ఎంత స్పష్టంగా ఉంటుందంటే నీవు ఇంకా ఆ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ నుంచి కుడికి గాని ఎడమకు గాని తొలగవు. హల్లెలూయా. ఫస్ట్ 3 kinds of symptoms ఉంటాయి నీ జీవితంలో గాడ్స్ ప్లాన్ కానీ రివీల్ అయిందంట. ఫస్ట్ నీ యొక్క ఆ పరిస్థితిలో నీకు భయం ఉండదు. బాగా గమనించండి, గాడ్స్ ప్లాన్ అండి ఎలా ఉంటుంది చెప్తాను. నీకు భయం ఉండదు ఫస్ట్. సెకండ్, కన్ఫ్యూజన్ స్టేట్ అస్సలు ఉండదు. కన్ఫ్యూజన్ స్టేట్ ఉండదు. మూడవది ఏంటంటే ఆ ప్లాన్ ని ఫుల్ఫిల్ చేయటకు, ఆ ప్లాన్ ని నీ జీవితంలో అకంప్లిష్ చేయటకు ప్రతి విధమైన సమకూర్పు అనేది జరుగుతూ వస్తుంది టైమ్లీ. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు వాక్ బై ఫెయిత్. హల్లెలూయా. నీ జీవితంలో గాడ్స్ ప్లాన్ ఉంటే నీకు ఫియర్ ఉండదు, కన్ఫ్యూజన్ స్పిరిట్ ఉండదు, అండ్ గాడ్ విల్ అకంప్లిష్ దట్ ప్లాన్ బేస్డ్ ఆన్ హిస్ సఫిషియన్సీ. మరియా జీవితం ఇక్కడ చూసినట్టయితే మరియాకి ఫస్ట్ దేవుని యొక్క దూత గాబ్రియలు ఆ సందేశం తీసుకున్నప్పుడు ఫస్ట్ భయపడింది. కానీ ఎప్పుడైతే ఈ లోకమును రక్షించుటకు సృష్టికర్తైన దేవుడు నీ గర్భమున పుట్టబోతున్నాడు, నీవు దయాప్రాప్తురారా, నీకు శుభము, నువ్వు స్త్రీలలో ఘనమైన దానివి అని డిక్లేర్ చేస్తాడో, నీవు సెలవిచ్చినట్టుగా నాకు అగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే వాక్యమును నువ్వు అలాగ రిసీవ్ చేసుకుంటావో నీ జీవితంలో అక్కడే మొదలవుతుంది ఆ వాక్యము నెరవేర్పు, అక్కడి నుంచి మొదలవుతుంది నీ జీవితంలో. మరియా ఎప్పుడైతే అలాగ చెప్పిందో షీ బికేమ్ రిమార్కబుల్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ హోల్ మ్యాన్ కైండ్ వాస్ సేవ్డ్ త్రూ హిస్ సీడ్. మరియాకి పుట్టబోవు ఆ యొక్క శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకమంతయు రక్షించబడుటకు మరియాను ఒక సాధనముగా వాడుకున్నాడు. ఉమెన్స్, గాడ్ ఈస్ రైజింగ్ యూ లైక్ దిస్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు మీ జీవితంలో ఈ ఉన్నతమైన ప్రణాళికలను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. 37:38 అమ్మా, దేవుడు చెప్పిన ఏ మాటనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని అనెను. హల్లెలూయా. సో దట్ ఈస్ ద హార్ట్. ఇలాంటి విశ్వాస సంబంధమైన నీ హృదయమును చూస్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ఈమె దేవుని యొక్క వాక్యమైన ఆ మాట మీద రిలే అవడం మొదలుపెట్టిందో, దూత చెప్పిన ఆ మాటను కంప్లీట్ గా రిసీవ్ చేసుకునిందో, ఆమె హృదయంలో మొదలైపోయింది ఏంటి, ఐ విల్ బి, నేనే యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చే కారుకరాల్ని నా దగ్గరని చూస్తున్నాడు. ఇప్పుడు ఆమె అన్ని మర్చిపోయింది, నేను ఒక వర్జిన్ కదా, నాకు ఇంతవరకు పురుషుడు తెలియదు కదా, నాకు పెళ్లి కాలేదు కదా, మా బంధువులు ఏమనుకుంటారు, మా తాత మాతలు
ఎన్ని వెళ్ళిపోయినాయి ఆటోమేటిక్ గా. ఐఆమ్ ద శాంటిఫైడ్ ఉమెన్ టు గివ్ బర్త్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? పరిగెత్తుకుంటా ఎలిజబెత్. ఎలిజబెత్ ఆల్రెడీ ఎన్ని మాసాలతో ప్రెగ్నెంటీలో ఉంది? యోహాన్ని 6 మాసాల శిశువుని పెట్టుకోండి. చూడండి స్పిరిట్ కనెక్టివిటీ అంటే ఎలా ఉంటుందో. ఈమె ఇప్పటికి పూర్తిగా స్పిరిట్ ఫిల్డ్ లో ఉంది కాబట్టి మేరీ ఆమె టంగ్స్ లో అంటే అభిషేకమైన ఆ మాటలు మాట్లాడుతూ పోతుంటే ఎలిజబెత్ లో గర్భంలో ఉండే శిశుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గంతులు వేస్తున్నాడు. ఎస్, నేను వస్తాను, నా తర్వాత రక్షకుడు వస్తాడు. నేను వస్తాను, నా తర్వాత రక్షకుడు వస్తాడు. హల్లెలూయా. అట్లనే ఉంటుందండి స్పిరిచువల్ రెమ్ లో. ఆత్మ సంబంధమైన వాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవ్వాలంటామంటే నీ జీవితంలో సంతోషం వచ్చినప్పుడు నిన్ను ఎంకరేజ్ చేస్తారు, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేపుతారు, నీ దుఃఖ దినముల్లో వాళ్ళు నిన్ను ఓదార్చే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. దట్స్ ద స్పిరిట్ కనెక్టివిటీ. అంతేగాని ఏదో మీ టైం కిల్ చేయడానికి నెవర్ 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 నెవర్. వి ఆల్వేస్ మైండ్ఫుల్ ఆఫ్ యూ. దట్స్ వై వి లవ్ టు టాక్ టు యూ, వి లవ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ. హల్లెలూయా హల్లెలూయా. అంటే మరియకి ఎప్పుడైతే ఆ దర్శనము ఆ వాక్యం యొక్క శక్తి అర్థమైందో మరియ జీవితమే ఇప్పుడు మారిపోయింది. మరియ జీవితంలో ఈ గొప్ప సంఘటన జరుగుతుందనేసి ఆమె దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు శాటన్ గాని అటాక్ చేశాడు. మనం విత్తే విత్తనం వెనకాల ఫస్ట్ వాడు వస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పంలో ఉంటావో నీ విత్తనానికి ప్రొటెక్ట్ చేయడానికి దేవదూతలు ఖడ్గం పెట్టుకొని రెడీగా ఉంటారు. హల్లెలూయా. నీ విత్తనం చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నా బిడ్డ ఈ విత్తనం విత్తాడు, ఈ విత్తనాన్ని నేను కాపాడుతాననేసి. అందుకే యోహాను సువార్త 1:14 చదవండి ఒకసారి. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఈ విత్తబడిన ఈ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారి అయి మన మధ్య నివసించును. వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారో యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు వస్తున్నాడు. ఆయన వాళ్ళ మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత బలిగా అర్పించబడబోతున్నాడు అని యెషయా యోవేలు వీళ్ళంతా ప్రవచిస్తున్నప్పుడు ఒకనొక సందర్భం వచ్చింది. ఎప్పుడైతే మేరీ బికేమ్ ద ఇన్స్ట్రుమెంటాలిటీ ఇన్ ద గాడ్స్ ప్లాన్. నువ్వు ఫిట్ అవుతున్నావా దేవుని యొక్క ప్రణాళికలో? నువ్వు ఫిట్ అవుతున్నావా? నీ యొక్క పొజిషన్ ఏంటి? నీ స్లాట్ ఏంటి? ఎవ్రీ పర్సన్ ఈస్ యునిక్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ కాలింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రతి మనుషుడికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ప్రతి మనుషుడు జీవితం ద్వారా దేవుని మహిమపరచబడతాడు. ప్రతి మనుషుడు దేవుని కొరకై జీవించాలి. హల్లెలూయా. అందుకే కింగ్డమ్ ప్రిన్సిపల్ అంటాడు, సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడును అంటున్నాడు. డోంట్ రన్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన వాటి మీద మీ దృష్టి పెట్టకుండా పరలోక సంబంధమైన ఆ యొక్క దేవుని యొక్క ఉన్నతమైన వాటి మీద చూచుతూ మీ పందపు రంగములో విశ్వాసముతో ముందుకి సాగి వెళ్ళుడి అంటున్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. మరియా జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడుతూ వచ్చిందండి. మార్క్ సువార్త 4:26 నుంచి చదువుదామండి. మార్క్ సువార్త 4. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగులు నిద్రపోచు మేలుకొనుచుచుండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను తర్వాత వెన్నును ఆటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు
కోతకాలము వచ్చినదని సేతగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. చూడండి, ఫస్ట్ విత్తనము పడతానే మొలక వస్తుంది. ఆర్డర్ చూడండి ఎంత బాగా రాశాడో. మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు తానంతట తానే వస్తాయి. ఈయన ఏం చేస్తున్నాడు, ఈ యొక్క సీతగాడు ఏం చేస్తున్నాడు, విత్తనం వేశాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, దాని మీద జస్ట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్, అంటే నేను విత్తిన విత్తనమును ఆ యొక్క క్రియను చూస్తూ ఉంటున్నాడు. నో నీడ్ టు ప్యానిక్ ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్ఫర్మ్డ్ విత్ ద వర్డ్. ఆ వాక్యము దేవుడు నీకు రిలీజ్ చేశాడు. ఒకవేళ ఉదాహరణకి నేను చెప్పాలంటే, ఈరోజు ఐఎమ్ ఆల్సో రైజింగ్ విత్ యు అలాంగ్. ఎంతమందికి ఈ నెల్లూరు పట్టణంలో సొంత ఇల్లులు కావాలి? హల్లెలూయా. సో గాడ్ ఈస్ గివింగ్ ఏ చర్చ్ ఫర్ ఏఎఫ్సి యాజ్ వెల్ యాజ్ ఏ ఓన్ హౌస్ ఫర్ అస్. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే, ఒక ఫారిన్ కాన్ఫరెన్స్ లో ఉన్నాము. ఆ దైవజనుడు హోస్ట్ చేసిన దైవజనుడికి ఇల్లు లేదనమాట, కానీ పెద్ద కాన్ఫరెన్స్, అంతా 10,000 మంది దాకా గ్యాదర్ అయినాం, కూర్చో ఉన్నాం. ఆ వచ్చిన ఆఫ్రికన్ స్పీకర్ ఏం చేశాడంటే, సడన్ గా మెసేజ్ చెప్తూ చెప్తూ ఆగి ఇటు చూశాడు ఆయన. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యు కపుల్ ఆఫ్ హౌసెస్ అన్నాడు. ఒక హౌస్ కాదు, కపుల్ ఆఫ్ హౌసెస్ అంటే రెండో మూడో ఉండొచ్చు. రెండు మూడు ఇల్లు దేవుడు ఇవ్వాలంటే ఆయన వెంటనే లేచి ఏ మ్యాన్ అన్నాడు. ఆ మ్యాన్ పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయన దైవజనుడు. ఆయన బిగినింగ్ ఆఫ్ మినిస్ట్రీలో జరిగింది. లేచి నిలబడి గంతులేశాడు, హల్లెలూయా అన్నాడు. అయిపోయింది. నీ జవాబు ఎక్కడుందంటే దిత్యోపదేశ కాండం 6:11, నీవు త్రవ్వకపోయినను త్రోవబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు హల్లెలూయా, నీవు కట్టని ఇల్లును దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీవు నాటని ద్రాక్ష తోటలను దేవుడు నీకు ఇస్తున్నాడు. నీవు నాటని ఒలివ చెట్లను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఐఎమ్ డిక్లారింగ్ దట్ యు రిసీవ్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యం, ఇప్పుడు ఈ విత్తనాన్ని తీసుకున్నావో, ఏం చేయాలి మనము? నాటబడు, నాటుకో. దీన్ని నీ జీవితంలో నాటుకొని వెయిట్ చేస్తూ ఉండు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్పులోకి వస్తుంది. ఆఖరిగా ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్ జీవితంలో దేవుడు ఏమన్నాడంటే, ఇట్స్ టైమ్ టు ఫ్లై. ఏమన్నాడు, సమయం వచ్చింది, నువ్వు ఇంకా నీకు ఈ ప్రభుత్వం యొక్క జెట్లు నీ టైమింగ్కి మ్యాచ్ కావట్లేదు కాబట్టి నీ ఓన్ జెట్లోనే పో నువ్వు అన్నాడంట. ఓన్ జెట్ ఏంటి ప్రభువా అంటే, ఎస్ నీ ఓన్ జెట్లో నువ్వు పోతావు అని చెప్పినప్పుడు ఆయనకి, ఇప్పుడు రండి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో ఉందన్నాడంట. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం అంటే అప్పటికి ఆయన 10 సార్లు చదివినాడంట ఆ వాక్యమును. ప్రసంగి అంతా చదివితోనే ఉన్నాడంట, ఎక్కడ దొరకలా. ఇప్పుడు 20వ వచనం చదవండి. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోదురు. ఫ్లైట్ ఎలా తెలిసింది, ఎట్ట తయారైందండి ఆవియేషన్స్ ఎలా తెలియదు, విత్ ద బర్డ్స్ టెక్నాలజీ ఓన్లీ. అప్పుడు దాన్ని క్యాచ్ చేసినాడంట ఆ మ్యాన్ ఆఫ్ గాడ్. అంతవరకు ఆయనకి అపనమ్మకం అనేది బాగుంది. అసలు నా స్టేటస్ కి నాకు ఫ్లైట్ ఏంది, నా స్టేటస్ కి నాకు ప్రైవేట్ జెట్ ఎలాగొస్తుంది, నాకు అంత లేదే, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఓకే ఇంత ఉంది, నా అసెట్స్ ఏది నమ్మినా అన్ని ఇక కనపడే దాని మీద క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉన్నాడంట. బ్రదర్ టెస్ట్ మరి నేను చెప్తాను. ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు బ్రదరు 2 ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టాడు, ఒక సైట్ అమ్ముడబడాలా, 2 షాప్స్ అమ్ముడు పోవాలనేసి. కానీ నేను అనుకుంటాను, బస్ సైట్ అమ్మేస్తే మంచి వాల్యూ మళ్ళీ వస్తే బ్రదర్ నష్టపోతారు కదా, ఎందుకు అమ్మాలా. అది కాకుండా ఎవరైనా వేరే వాళ్ళు అరేంజ్ చేస్తే ఎట్లుంటుంది అని నేను ఆలోచనలో నేనున్నాను అనమాట. కానీ మనం చెప్పామనుకో మన అజెండా అక్కడికి పాస్ అయినట్టు ఉంటుంది. తప్పకుండా సరే ప్రార్థన చేద్దాం బ్రదర్ అని ప్రేయర్ చేశాం. తీరా చూస్తే అమౌంట్ ఎట్లనో ఆ పెళ్లికి ఎంత కావాలంతా అడ్జస్ట్ అయిపోయింది. అట్లనే ఎప్పుడైతే సరే నీవు నీ యొక్క
క్యాలిక్యులేషన్స్, ఇమాజినేషన్స్ అనేది నేను ఓకే ఇన్ని గంటలు వర్క్ చేస్తే నాకు ఇంత జీతం వస్తుంది, ఇంత జీతం వస్తే నేను ఈ యొక్క క్యాలిక్యులేషన్ ద్వారా ఇంత లోన్ పెట్టుకుంటే, ఇన్ని సంవత్సరాలకు ఇల్లు కట్టుకుంటే నేను ముసలివాడు అయిపోయి పడుకుంటాను అనుకుంటావు. నో నో నో, ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. When you step in the kingdom, your anointing is different. When you step in the kingdom, your force is different. When you step in the kingdom, God's autonomous power will be acting on your lives. Hallelujah! ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నువ్వు మొదలు పెడతావో, ఈ యొక్క రా మెటీరియల్ అనే ఈ వాక్యము తీసుకొని నీవు దాన్ని అనుసరించి దాన్ని నీ జీవితంలో క్రియారూపకంలో పెడుతూ వస్తావో, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ద్వారా ఉన్నతమైన ఉద్దేశంలో నిన్ను నడిపించబోతాడు దేవుడు. హల్లెలూయా. It's all start inside of your heart. అవన్నీ ఎక్కడ మొదలవుతాయంటే నీ యొక్క అంతరంగమైన ఈ హృదయం అనే ఈ పొలములో మొదలవుతుంది. తీసుకోండి వాక్యమును తీసుకోండి. We claim that every promise of God is yes, amen in our lives. Hallelujah. ప్రతి దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో అవును అవును గాక. Hallelujah. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము ఐఎంఏ మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. తొమ్మిది 5355 3597. ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన, మరియు ప్రతి 2వ శనివారము ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది. మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535535957 నంబర్కి సంప్రదించగలరు.